మాకు కూడా రాలేవు పిల్లలకు కూడా రాలేదు నాకు ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు చదివించిన ఎవరు చదివి అందరు చదివింటారు ప్రభుత్వం మరి వచ్చినాక నౌకాలు వచ్చిన ఎవరికన్నా మొత్తం నౌకాలే ఉన్నారు కానీ ఇంకా రుజానికి ఏం లేదు మొత్తం కట్టడి పోయి పని చేస్తున్నారు మీరు చదివించిన చదివిస్తే ఏం లాభం ఉండదు ఒక్కరికన్నా నా ఒకరి ఇక లక్ష రూపాయలు అన్నారు వచ్చేటి వాళ్ళకి వచ్చిన రానకు రానే లేవు అంత మీ లేకనే ఉన్నారు పిల్లలు ఇక వాళ్ళ దేశానికి బతుండరు ఇప్పుడు చదువుకొని పొలం ఉండదు మనం తీసుకున్నా ఇంత పోయింది ఇంత ఇక ఉదాన

అందరు సారి కూలు చేస్తుంటా వర్షాలుసారి ఇంటికాయ ఉండొచ్చు కాళ్ళు నొప్పి చేతులు నొప్పి ఇంటికాని గుల్లవాడి ఎట్లా ఉంది ఇంట్లో సామాన్ తెచ్చుకోవాలంటే కూలు దొరుకుతాయి బయట మన ఇంటి వాళ్ళ పోయే వాళ్ళ జడబెట్టుకునికే మనం తక్కువ చేసుకోవాలి మరి మనం ఇంటి వాళ్ళ ఎందుకు ఇంత చేస్తాం అంటే రేట్లున్నాయమ్మా అంటున్నారు సిలిండర్ ధర ఏం తగ్గలేదు పదకొండు వందలు కదా ఇప్పుడా నింపక మేము మేము రాదే అది రాదు ఏడు గంటలకు ఒకటి వస్తుంది అదే వస్తుంది మీరు ఏమైనా మధ్యలో పోవాలంటే ఇట్లా పోవాలి ఇప్పుడు ఇంకా మేము బండ్ల మీద ఎవరి బండి మీద ఆడుకోని ఇప్పుడు నువ్వు పోతే పోతే ఎక్కిపోతాం ఇక రోడ్లు ఉన్నాయి మంచిగా మోరీల్ రోడ్లు వేసి రాడ ఇగో చూస్తున్నాం కదా ఇక గివే రోజు హా జెస్ఆర్ ప్రభుత్వం చూశాను మీకు అన్ని మంచిగానే చేస్తున్నాడు అమ్మ చెప్పినవి అన్ని మంచిగా మాటలు చెప్పినవి చేస్తా అని చేస్తున్నాడు అన్ని మాకు అయితే జంగా ఏమో గట్లే పిల్లలకు లక్ష రూపాయలు వచ్చిన వాళ్ళకి వచ్చినవి రాని వాళ్ళకి రాలేవు ఎందుకో ఇట్లా ఇప్పుడు మూ జాగాలు ఉంటే కట్టుకొని మూడు లక్షలు ఇస్తున్నాడు ఇచ్చినావి ఇక ఇప్పుడు జాగలు లేవు కదా మాకు మాకు ఏమి లేకుండా అక్కడ పత్తి తోట మినికొచ్చినామో ఇంకా ఉన్నాము ఇంకా ఇంత ఇల్లు కట్టుకున్నాం దానినే పొద్దు ముగిస్తున్నాం ఇక వాళ్ళు పిల్లలు ఏమో ఇక పోతాం అక్కడ పనికి పని పని చేసుకుంటా అందరు పిల్లలు అయినరు వాళ్ళు చదువు పిల్లలకి ఇప్పుడు చదువు చదువులోకే వాళ్ళకి లేదు ఏమి ఎంత ఇస్త్రీ చేస్తే ఎంత చదిపోతుంది ఎంత పని చేస్తే కదా అదే బీడు కాల్చని పోతాం మేము ఏం చేతాము ఇక నిన్నమా చేత అయినందుకు అది బండి పడ్డది నొప్పి చేసేటందుకు కూర్చున్నా

చేసిన వాళ్ళు కూలు చేసుకున్నాడు కాంగ్రెస్ ఇందిరాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి జరిగిందా నాకు తెలియదు అప్పుడు ఏం చెప్పుడు ఇల్లు వచ్చినాయ ఇంకా ఇండ్లు లేవు అవి లేవు కట్టే లేదు ఇంకా మాక నాకైతే తెలియదు ఇక ఎవరు కట్టించిందో ఏం చేసిందో ఎవ్వరు ఇంత మేము ఇక మరి వచ్చే దిశ మళ్ళీ ఓట్లు వస్తున్నాయి మళ్ళీ రెండు సార్లు కేసీఆర్ కి ఇచ్చిరు అవకాశం వచ్చారు గెలిపిర్రు ఎవడు ఈ సారి ఓట్లకి వస్తే బంగారం పెడితే ఎవరు బంగారం పెడతారు ఇస్తారా ఓట్లే పోండి పోండి ఆడికే చాలా అంటారు ఇక ఓట్లే మీకు మీ సమస్యలు ఏమున్నాయని తెలుసుకొని మీకు పని పనిచేయరా పని చేస్తారు ఎమ్మెల్యే వస్తాడ అమ్మ మీ ఊరికి అందరూ మొత్తం చెప్తారు ఎమ్మెల్ వస్తారా ఎప్పుడైనా మీ ఊరికి వచ్చిందా ఈయన ఎవరొచ్చారు ఎవరు రాలే ఈయన కాంగ్రెస్ నుంచి అనదు రెడ్డి పాదయాత్ర వేసినట్టు వచ్చిన ఎవరు నిన్న ఈసారి మరి కాంగ్రెస్కి వెళ్ళాలను ఓటు బీజేపీకి వెళ్ళాలను ఎవరికి ఎవరు అని ఎవరు ముందరికి చేస్తే వాళ్ళకి